అంటే ఇలాంటి సాంగ్స్ కొంచెం వైరల్ అవుతున్నాయి, సో ఎలా అనిపిస్తుంది? అంటే మూవీ సాంగ్స్ కంటే అంటే తప్పది. సో మూవీ సాంగ్ ఈజ్ మూవీ సాంగ్, ఓకే. ఆ ఎక్స్పీరియన్స్ వేరే, ఆ క్వాలిటీ వేరే. సో ఆ క్వాలిటీ దాకా రీచ్ అవుతున్నందుకు హ్యాపీగా ఉంది ఇది. సో చాలా బాగుంది. అదే చిన్న మూవీ సాంగ్ లాగా చూసేలాగా అనిపించింది. బాగా డిజైన్ చేశారు, డాన్స్ బాగుంది, టేకింగ్స్ బాగున్నాయి, సెట్ బాగుంది, అన్నీ చాలా బాగుంది. ఇట్స్ గుడ్. రైట్ సార్, మీ వరకు వస్తే హీరోగా వస్తున్నారు, సో ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుంది? మీకోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. నేను హీరోగా ఎందుకు అంటే, యాక్చువల్లీ నా సినిమా స్టార్ట్ చేద్దామని చెప్పి నేను గెటప్ చేసుకుంటాను. కరెక్ట్గా అదే టైంలో పెద్ద పెద్ద సాంగ్స్ వస్తున్నాయి. సో నేను సాంగ్స్ వదులుకొని హీరోగా చేసే ధైర్యం నాకు లేదు, ఓకే. అంటే ధైర్యం ఎందుకు లేదు అని అంటే, ఐ లవ్ మై హీరోస్, మై ప్రొడ్యూసర్స్, మై డైరెక్టర్స్. ఫస్ట్ వాళ్ళకి నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను హీరోగా చేస్తాను తప్ప, సాంగ్స్ వదిలేసి అది పనిగా హీరో చేయటం అనేది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఓకే, ఎందుకనంటే నేను ఈరోజు గుర్తింపు ఉన్నానంటే అది ప్రొడ్యూసర్స్ గారు అండ్ డైరెక్టర్స్ అండ్ హీరో గారు, హీరోస్ అండ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు నేను జానీ మాస్టర్ని మీరు గుర్తిస్తున్నారు. సో అలాంటి ఆ గుర్తింపు వచ్చిన ప్లేస్ని ఎలా వదిలేయాలి నేను కొరియోగ్రాఫర్ అనేది? సో అందుకని దాన్ని వదలకుండా సో ఉన్న గ్యాప్లో సినిమా చేద్దాం అని. యాక్చువల్లీ చాలా పెద్ద పెద్ద హీరోలు అందరితోనే కవర్ చేసేసారు. సో మీరు హీరోగా రావాలనుకున్నప్పుడు ఏ టైప్ ఆఫ్ జోనర్తో రావాలనుకుంటారు? నేను హీరో అలా ఏం లేదు, స్క్రిప్ట్ ఏది బాగుంటుంది. బట్ ఆల్రెడీ మీ వరకు చాలా స్క్రిప్ట్లు వచ్చాయని విన్నాను, సో దాంట్లో కూడా కొన్ని సెలెక్ట్ చేసుకున్నారని అన్ను. సో అది ఏ టైప్ ఉండొచ్చు అంటే, నాకు ఏంటంటే నేను హీరోగా కంటే కథ హీరో ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్, అంతే. నాకు డాన్సులు, ఫైట్లు వీటి మీద కంటే కథ మాట్లాడితే బాగుంటుంది, కథ హీరోగా ఉంటే బాగుంటుంది. పుష్ప 2 నిన్న అయింది లాంచ్, సో ఎలా అనిపిస్తుంది ఆ లుక్ చూసాక ఒకసారి మీకు? పుష్ప 2 లుక్ చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. అసలు నేను షాక్ అయినా ఫస్ట్ నిన్నే. అది మీకు రాకముందు నాకు ఒకటి వచ్చింది, అది అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు ఓరే నాయన చాలా బాగుంది అని చెప్పి నేను చాలా చాలా బాగుంది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్, ఆ దాంతో ఏం చేస్తారని చెప్పి ఆ గెటప్. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 1 చూసుకుంటే ఒక రేంజ్లో నిలబెట్టేశారు, సో దానికి మించి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆడియన్స్లో. సో ఈ లుక్తో ఆ రీచ్ అవుతుంది అనేసి అయితే అనిపిస్తుంది మాకు. నేను ఒక చిన్న ఒక మాట చెప్తాను. బేసిక్గా పుష్ప అనే సినిమా ఒకటే సినిమా, ఓకే. అది తీస్తూ తీస్తుండగానే వాళ్ళకి ఒక సినిమా, ఒక సినిమా అది యాక్చువల్లీ పార్ట్ 1 పార్ట్ 2 కాదు. పుష్ప అనేది ఒకటే సినిమా సినిమా. సో ఆ ఒకటి సినిమా చూసినప్పుడు ఏంటంటే, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఖచ్చితంగా సుక్కు గారు బాగా చేస్తారు, ఓకే, సూపర్గా చేస్తారు ఆయన. సో అలాంటిది ఫస్ట్ హాఫే మనం చూసింది, ఓకే, అది ఒక పార్ట్గా తీశారు. సో సెకండ్ హాఫ్ ఎలా బాగుంటుంది అయింది, ఓకే. ఆ సెకండ్ హాఫ్ ఎలా బాగుంటుంది కాబట్టి ఇంకా టైం దొరికింది కాబట్టి సెకండ్ హాఫ్ తీయడానికి, పార్ట్ తీయడానికి. సో డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ కంటే సూపర్గా ఉంటుంది. సో సుకుమార్ గారు ఎలా చూపిస్తారో కానీ మీరైతే అలా చెప్తున్నారు మాకు ఎగ్జాక్ట్గా. సో రైట్, మన బాస్, మీ బాస్ కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి. నేను ఇది హరిశంకర్ గారి మూవీ గురించి వెయిటింగ్, అండ్ తర్వాత దీని తర్వాత ఆయన మూవీస్లోకి వెళ్ళిపోతారు, మన ఏమంటారు రాజకీయాల్లోకి బిజీ అయిపోతారు కాబట్టి మళ్ళీ ఎప్పుడు మళ్ళీ రాకుంటుందో తెలియదు. హరీష్ శంకర్ గారిదే ఎందుకని? ఎందుకనంటే హరీష్ శంకర్ గారు దాంట్లో డాన్స్ చేయొచ్చు, పాటలు వేయచ్చు, అదే పాట పాడచ్చు, ఫైట్లు చేయొచ్చు. ఎందుకంటే హరీష్ శంకర్ గారు కళ్యాణానికి పెద్ద ఫ్యాన్. సో ఫ్యాన్ అనే అతను, ఫ్యాన్ అనే అతను మూవీ చేసినప్పుడు ఏమంటారు సబ్జెక్టు ఇలా చెప్పాలి అది చూడరు, అలా మైండ్లో రాదు. ఎప్పుడు ఏంటంటే చూసి చూసి పెరిగిన వాళ్ళం కదా, సో మంచి ఫైట్లు చేయాలనిపిస్తుంది, మంచి సాంగ్లు డ్యాన్స్ చేపించాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫస్ట్లో సూపర్ డ్యాన్స్ చేసేవారు అనమాట ఆయన. తర్వాత తర్వాత ఆ క్యారెక్టర్ని పెట్టుకుని ఆ మూవీస్ని పెట్టి కొంచెం తగ్గించారు, బట్ అలాగనే డ్యాన్స్ చేపించాలనిపిస్తుంది ఒక డైరెక్టర్గా. నేను ఒకవేళ కళ్యాణ్ అన్న డైరెక్షన్ చేస్తే నాకు ఒక అవకాశం వచ్చింది, నేను సినిమా చేస్తున్నానంటే నేను ఫస్ట్ నేను అనుకున్నది మాస్, అంటే సినిమా ఎలా చేసామా, లేదా ఆడియన్స్ థియేటర్లో కూర్చున్నారా, లేదా ఏమంటారు వాళ్ళకి ఎడ్జ్ ఆఫ్ సీట్లో కూర్చోబెట్టానా, లేదా అంటే ఏంటి, నేను పాటలు డాన్స్ చెప్పిస్తాను, ఫైట్లు చూపిస్తాను, డైలాగులు చూపిస్తాను, నా కమర్షియల్. సో మనం ఎలా చూడాలనుకుంటాను కళ్యాణాన్ని, అలాగే అది నాకు అది వచ్చి నాకు హరిశంకర్ గారిలో నాకు దొరుకుతుంది. వై? బికాజ్ ఆఫ్ హీఈస్ ద బిగ్ ఫ్యాన్, అండ్ ఆల్రెడీ గబ్బర్ సింగ్లో హీఈస్ ఆల్సో ప్రూవ్డ్. అయితే గబ్బర్ సింగ్ చాలా బాగా చేశారు ఆయన. సో
ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు ఆ సినిమా గురించి వెయిటింగ్, ఎందుకంటే ఆ సినిమాలో ఛాన్స్ ఉంది నేను చేయడానికి. సో పాట అయినా వస్తుందని ఒక నమ్మకం అనమాట. అంతే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్. అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి 7997995600 7730000252.